టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి ఫలితంగానే తాము ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలవగలిగామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధులైన తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కలుపర్తిపాడు సమీపంలోని వీపీఆర్ కన్వెక్షన్ సెంటర్లో నిర్వహించిన కోవూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ఈరోజు నన్ను ఎంపీగా, ప్రశాంతిని ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులెత్తి నమస్కారం. మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరినీ చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా. కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు. మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ గారు చెప్పినట్టు, జిల్లా అధ్యక్షుడు 10కి 10 తెలుగుదేశం ఇప్పటికి పార్టీ స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు లేదు. నాకు తెలిసి 8 సీట్లు వచ్చినట్టు గుర్తు. ఈరోజు 10కి 10 మన నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా సాధించడం అంటే కార్యకర్తల పుణ్యం. కార్యకర్తలందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గరనే ఓటు వేయించారు. వేయిస్తేనే, ప్రతి ఒక్కరు కసిగా చేయగలిగితేనే ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ జరుపుకోగలుగుతున్నాం. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు ఇట్నే కష్టపడ్డారు. లీడర్లు కూడా అంత మాత్రమే. దీనికంటే ఒక కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద, లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం, మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఇంక ఎప్పుడు కూడా దేశంలోనే చూడబోదు, చూడలేము, మనము చూడలేము. ఢిల్లీకి పోతేమన్నా ప్రతి ఒక్కరు ఆ మాట అడగడం, ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది? ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు. వైఎస్ఆర్సీపీ అనేది చాలా మందికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేది అందరికీ తెలుసు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి అని ప్రతి ఒక్కరూ అడగడమే. సరే, దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీ ప్రజలే చూపించారు దానికి సమాధానం. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటి చెప్పాలా, కోవూరు కాన్స్టిట్యుయెన్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యుయెన్సీ అని ఈరోజు ఓపెన్గా చెప్తున్నా మీ అందరి ముందు. మాకు ఈ టికెట్ కోసం సీనన్న చాలా సాయం చేశాడు. చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా మాతో, దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు అన్నా, మీరు డౌట్ పడవలేదు, దినేష్ని చంద్రబాబు నాయుడు ఎట్ట చెప్పాడో అదే పద్ధతిగా చెప్తున్నా ఇప్పుడు మీ అందరి ముందు కూడా. అట్టే చూసుకుంటాము, మీరేమి దాని గురించి ఇది కావాల్సిన మార్పులు కూడా ఉండవు మాలో. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే రూపు చెప్పినట్టు సూటిగా ఉంటుంది నాది. నేను ఏది ఉన్నా ఉన్ని ఉన్నట్టు మాట్లాడతాను, అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ నిమిషం. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే అదే సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఈరోజు పార్టీ మారి వచ్చింది కూడా అటువంటి విషయంలోనే చెప్పింది. ఒక ఇష్యూలో ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు. దాంతో మనం చెప్పింది కరెక్టు, కానీ అది నచ్చలేదు. దేవుడి దయ వల్ల ఈరోజు దేవుడే నన్ను ఎత్తి ఇటు పక్కన పెట్టడం. ఈరోజు మీ అందరి ముందు గెలిచి మీ అందరి ముందు నేను నిలబడగలుగుతున్నాను. సీనన్న కోటి చెప్తున్నా, దినేష్ నా బిడ్డలాగానే నేను చూసుకుంటా, మీకేమి ఇబ్బంది లేదన్నా. ఆ రోజు
చంద్రబాబు నాయుడు మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు, మీరు మీ భార్యని ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు, ఆయనకి ఎంత అనుభవం ఉంటే ప్రసన్న గురించి ఒకటే మాట అన్నాడు నాతో, ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా? ఇదే మాట ఈరోజు అందరి ముందు చెప్తున్నా, ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా? బాగా ఆలోచించుకోండి, ఆలోచించుకొని నాకు మీరు టైం తీసుకోండి, టైం తీసుకొని చెప్పండి అన్న. నేను మళ్ళీ నెల్లూరు వచ్చి ఇట్ అన్నాడు, ఏంది ఎందుకన్నాడా మాట అని ఈమెను అడిగినా. ఈమెం చెప్పిందంటే, ఇంకొక అమాయకురాలు మా నాతో చాలా బాగుంటాడు, ఏమి సమస్య లేదు, నువ్వు పోయి మళ్ళీ చెప్పు అని. నేను అదే విషయం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారిని, సార్ ఏం పర్వాలేదు, దానికి మీరు మీ డౌటు ఇబ్బంది లేదు సార్, అటువంటిది ఏం లేదు, ఈయనతో చాలా బాగుంటారంట అని చెప్పి. నాకేం తెలుసు ఏ రోజు టికెట్ అనౌన్స్ చేశారో ఆ దాడి మొదలైంది. అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే చెప్పుకో అమ్మా, నువ్వే చెప్పావు ఆ రోజు నా చాలా బాగుంటారని. ఇప్పుడు సమాధానం కూడా నువ్వే చెప్పని ఆమెకే వదిలేసిన, అది దానికి సమాధానం మటుకు మీరు నమ్ముతారా నమ్మరు? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు చాలా బాగా మాట్లాడింది, ధైర్యంగా మాట్లాడి అట్నే లోకేష్ గారు కూడా అన్నా నిజంగా గ్రేట్ అన్న హ్యాట్స్ ఆఫ్ అక్కకి, అట్నే ఉండమనండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనుభవంతో నాకు ఆ రోజు చెప్పాడు అంటే ఆలోచించుకోండి మీరు అని. అవన్నీ తట్టుకున్నాం ఎట్నా దేవుడి దయ వల్ల, అవన్నీ తట్టుకొని ఈరోజు మీ అందరి పుణ్యాన ఈరోజు గెలిచి అంత మెజారిటీతో మీ ముందు ఈరోజు రావడం, మీ అందరు రావడం. నేను ఒక్కటి మీకు చెప్తున్నాను, ముందుకు కూడా ఆ సెజు అన్న చెప్పినట్టు ఇప్పుడు ఆ సెజు ఇఫ్కో సెజ్ని ఖచ్చితంగా ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను. యాక్చువల్గా మనకి మిడానీ అనే గ్రూప్ అంటే డిఫెన్స్ సంబంధించింది ఒక ఫ్యాక్టరీ రావాల్సింది, అది ఎందుకనో టైం బాగలేక దాన్ని ఆ రోజు రానిలేదు. ఈరోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుంది. దాదాపు 4,000 కోట్ల ప్రాజెక్ట్ అది, ఫస్ట్ సబ్జెక్టు దాన్నే తీసుకోవాలని ఉందా, దాన్ని ఎట్లయినా తీసుకురావాలా కోవూరు కాన్స్టిట్యున్సీ కానీ, ఎందుకంటే 4,000 కోట్ల ప్రాజెక్ట్ అది, 1-2 కాదు. దాంతోపాటే ఏది మనం చేయగలిగినా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను, ఏదన్నా ఇండస్ట్రీస్ మనం మన జిల్లాకి నా పార్లమెంట్కి ఇక్కడనే కాకుండా కోవూరు అనే కాకుండా ప్రతి దగ్గర కూడా, కోవూరులో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మనం ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని, యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ అన్నా చూపించాలా, ఎందుకంటే మాట చెప్పున్నాం, మాట చెప్తా వచ్చాం, ప్రతి మీటింగ్లో చెప్తా వచ్చాం, అది చేయాలనే. లేదంటే ఈరోజు మనం ఈ పదవి తీసుకొని మనం రేపు 5 ఏళ్ళు ఏమి చేయకుండా ఉంటే నా బోటోడు అసలు నిలబడి కూడా నిలబడ్డు, మీ ముందు కూడా రాడు. ఎందుకంటే ఏదైనా మనం చేసి చూపించాల, ప్రజలు మనకు చేసిన దానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి, ఏదో మనం చేసి చూపించాల. అది చూపించాలంటే మెయిన్ ఈరోజు డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను నా ప్రయత్నం తప్పకుండా దాంట్లో ఉంటుంది, చేసి చూపిస్తాం కూడా. ఇంకా చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో మేము ఎప్పుడు కూడా వెనకున్నోనే కానీ ముందొచ్చి ఈ పాలిటిక్స్లోకి ముందొచ్చి ప్రజల్లోకి వచ్చి నడిచిన వాళ్ళం కాదు.
ఎప్పుడు కూడా ప్రజలు చూస్తే కొంచెం వెనకెనకు ఉండేవాడిని. ఇప్పుడు కూడా అట్టే ఉంటాను అనుకోండి, బట్ ఎప్పుడు కూడా వెనకనకనే ఉండేవాడిని. ఈరోజు మాకు రూప్ కుమార్, కళ్యాణ్, గోపి, కమలాకర్, అట్నే మన చైతన్య, వెంకటేశ్వర రెడ్డి మీ కోవరు పార్టీ అధ్యక్షుడు, అతను ఇట్లా నేను పేరు లేదన్నా మర్చిపోయి ఉంటే శ్రీహరి, ఇంకా కూడా చాలామంది మాకు వంశీ, అట్లా చాలామంది పేర్లు ఏమన్నా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. చాలామంది మా వెనక ఉన్నారు కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్లో మేము నడపగలిగాం. ఎందుకంటే తప్పులు చేసి ఉండొచ్చు, మేము ఏదన్నా చిన్న తప్పులు చేసి ఉంటే మీరందరూ క్షమించండి. మా సైడ్ నుంచి అయితే తెలిసి తప్పులు చేయము, తెలియకుండా ఏమైనా చేసి ఉంటే, ఎప్పుడు కూడా తెలియకుండా ఏమైనా చేసి ఉండాల్సిందే. తెలిసి అయితే చేయము, అనవసరంగా ఏదన్నా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు. చెప్పింది చేస్తాం, ఆ చెప్పేటప్పుడే ఆలోచించుకొని చెప్తాం చేయగలుగుతానా లేదా అని. ఆ నిమిషం బాధున్నా ఆ తర్వాత అయితే నా చుట్టూ తిరిగేది నాకు ఇష్టం లేదు. ఎవరైనా ఒక పని మీద వచ్చారు, ఆ నిమిషం మనం చేయగలిగితే అదే మన గొప్పతనం. అట్టే ఇంకోటి కూడా మన బుచ్చి సైడ్ నుంచి కూడా సూర్య శ్రీనివాసరెడ్డి కానీ, గోవర్ధనం కానీ, అట్నే మన శివరామ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఆ సైడు మాకు బాగా ఇచ్చేశారు. హరికృష్ణ, శేషయ్య వీళ్ళిద్దరు కూడా, హరికృష్ణ ప్యాంట్ కలర్ మార్చేశాడు గెలవంగానే, ఆ తెలిపేసుకున్నాయని ఈరోజు మళ్ళీ వేరే రంగు వచ్చాడు. తెలిపేసుకోండి, ప్రజల్లో ఉండాలి మనం. మీ అందరికీ కూడా చెప్తుందా, ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరున్నా పేర్లు నేను మర్చిపోయి ఉన్నా ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరు మీరందరూ చేస్తేనే ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చాం. సో మీ అందరికీ మళ్ళీ కూడా ఒకటే చెప్పేది, మనకిద్దరు మంత్రుల నుంచి ఉన్నారు, దాంట్లో మన ఇద్దరు మంత్రులు సీనియర్లు. ఒక అతనైతే 24 గంటలు పనిచేసే మనిషి, ఇంకొక అతను అనుభవం ఉన్న మనిషి. 24 గంటలు పనిచేసే మనిషి ఎవరంటే మీ అందరూ తెలుసు, నారాయణ గారు. ఆయనకి నిధులు అనేది అవసరం లే. రెండవైన మన రామనారాయణ రెడ్డి గారు, ఆయనకి అనుభవం ఉంది. ఎప్పుడో 83లోనే మంత్రి అయి ఉన్నాడు. సో ఆ అనుభవం ఖచ్చితంగా పనిచేస్తుంది. మన జిల్లాకి వీళ్ళిద్దరూ ఉండడం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏది తీసుకుపోయినా వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగింది చేస్తారు. మీరు టౌన్లోనే తీసుకోండి, కార్పొరేషన్లోనే, నారాయణ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల నాడు ఎంత అభివృద్ధి చేసి ఉన్నాడు మన సిటీకి. ఆయన ఏ రోజు ఈ పార్టీ మారిందో, మన వైఎస్ఆర్సీపీ వచ్చిందో, కంప్లీట్ 90% ఈ డ్రైనేజీది ఇవన్నీ క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ 90% పూర్తి చేసింది. 10% కూడా చేయలేకపోయారు. అటువంటి వ్యక్తి, 24 గంటలు పనిచేసే వ్యక్తి, మనకి నిజంగా కూడా చాలా అదృష్టం. రామనారాయణ అన్న పట్టుబట్టాడంటే ఖచ్చితంగా సాధించే కెపాసిటీ ఉంది, అనుభవం ఉంది. ఖచ్చితంగా మనం మా ఓటోళ్ళు వీళ్ళని సలహాపోయి అడిగినా తప్పు లేదు, ఎందుకంటే అన్ని విధాలా పెద్ద. సో ఇది కూడా మనకు అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు మనకి 2 మంత్రులు ఇవ్వడం, మనం రేపు అభివృద్ధి కూడా, నాకు పార్లమెంటు కూడా నాకు ఈ అవసరం, అట్నే కోర్ కాన్స్టిట్యుయెన్సీకి అవసరం. సో మీ అందరినీ ఈరోజు మీ అందరు రావడం, మీ అందరినీ చూడడం, చూసే కాదు నిత్యం మీలో ఉంటాము. ఏ సమస్యలున్నా ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక పట్టుకొని, ఏ సమస్య ఉన్నా నిమిషాల్లో కావు, కొంచెం ఓపిక పట్టుకొని మీ సమస్యలు కూడా తీర్చేదానికి చూస్తాము. మీ అందరినీ కోరుకునేది, మీరందరూ ఎప్పుడు కూడా ఇట్టే ఉండాలి మాతోటి, అది ఒక్కటే నేను కోరుకునేది. ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇట్టే ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంతమంది వచ్చారు, మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్కారం చెప్తాను. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం.
ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.